గుంటూరు ఏసీబీకి 1440 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్కి మాకు కాల్స్ రావడం జరిగిందండి. ఇలాగా రాచపల్లి చెక్ పోస్ట్లో వెహికల్స్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా 100 రూపాయలు 200 300 అట్లా వెహికల్ లోడ్ని బట్టి తీసుకుంటున్నారని చెప్పి మాకు కంప్లైంట్ చేశారు. మేము దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత అది వాస్తవం అని చెప్పి మేము తెలుసుకున్న తర్వాత ఈరోజు తెల్లవారుజామున 2:00 మేము సర్ప్రైజ్గా చెక్కింగ్కి చెక్ పోస్ట్కి రావడం జరిగింది. మేము చెక్ పోస్ట్కి వచ్చేటప్పుడు ఇంత ప్రైవేట్ వ్యక్తులు మాకు డబ్బులు తీసుకుంటూ కనపడుతూ ఉన్నారు. మన డ్రైవర్స్ దగ్గర నుంచి, గూడ్స్ వెహికల్ డ్రైవర్స్ దగ్గర నుంచి సరే మేము లోపలికి వచ్చి చూస్తే వాళ్ళందరూ ఒక ఆయనేమో ఏఎంబీఏ పూర్ణచంద్రరావు గారి డ్రైవర్ ఒక ఆయన ఉన్నారు. అట్లాగే ఇంకొక అతనేమో ఆయనకి అసిస్టెన్స్గా పెట్టుకున్నారు ఆయన. సో వీళ్ళిద్దరూ కూడా వచ్చిన ప్రతి వెహికల్ దగ్గర నుంచి 200 300 అట్లా వసూలు చేసుకుంటున్నారు. 100 రూపాయలు అట్లా వసూలు చేసుకుని అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము వాళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు డ్రైవర్ దగ్గరేమో ఆర్కాట్ కిరణ్ అని ఏఎంబీ గారి దగ్గర డ్రైవర్ ఆయన, ఆయన దగ్గర నుంచి ఏమో 6,680 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఎస్ ప్రసాద్ అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నుంచేమో 8,850 రూపాయలు. సో ఈ డబ్బులు వాళ్ళ దగ్గర సీజ్ చేసాం. అట్లనే లోపలంతా కూడా చెక్ చేసాం. మేము చెక్ చేసినప్పుడు ఏఎంబీ గారి వెహికల్లో కూడా 7,650 రూపాయలు ఫ్రంట్ సీట్ కనుకొండే బ్యాక్ కవర్లో సీజ్ చేయడం జరిగింది. సో మొత్తంగా చూస్తే 23,180 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ అనమాట. అంటే దానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అండ్ అన్అకౌంటెడ్ మనీ, ఇల్లీగల్గా కలెక్ట్ చేసిన మనీ అని చెప్పి మేము ఒక నిర్ధారణకు వచ్చి అవన్నీ కూడా సీజ్ చేసాం. ఈ రైడ్లో గుంటూరు ఏసీపీ అడిషనల్ ఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో మా సిబ్బంది మరియు మీడియేటర్స్ కూడా పాల్గొన్నారు. సుమారుగా మేము ఒక 5-6 గంటలు తనిఖీ చేసాము. అన్నీ చేసిన తర్వాత క్యాష్ని సీజ్ చేసి తదుపరి రిపోర్ట్ రెడీ చేసి మా పై అధికారులు పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.